హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్బీఐ దినేస్తం యూట్యూబ్ ఛానల్. నేనండి కృష్ణ. ఈరోజు వచ్చేసి మా పత్తి చేనులో ఉన్నానండి. సో మీరు చూస్తున్నారు కదా వెనకాల అక్కడ పోల్, మీరు అది బండ గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే మనం ఇప్పుడు మన పత్తి చేనులో ఉన్నాము. సో ఇదంతా కూడా మా పత్తి చేను. మనకు లాస్ట్ వీడియోలో కూడా లాస్ట్ వచ్చిన వీడియో ఏదైతే ఉందో దాంట్లో కూడా మీరు చూసే ఉంటారు. సో వెనకాల మన టేక్ చెట్లు. సో దాంతోపాటుగా నెక్స్ట్ చెప్పాను కదా మీకు, పోయినసారి నేను ఒలియండర్ అని చెప్పేసి ఒక మందు స్ప్రే చేశాను మా దాంట్లో అని చెప్పేసి. సో స్ప్రే చేసిన తర్వాత చేయకముందు మీరు అలా చూశారు మా చేను మొత్తం అంతా కూడా మీకు చూపించాను. సో స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఈరోజుకి వారం అవుతుంది. సో వారం రోజుల తర్వాత మా చేను ఎట్లా ఉంది అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వచ్చాను. ఆ ఒలియండర్ అనేది పనితీరు ఎట్లా ఉంది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూద్దాం. మొన్న మీరు చూసారు కదా నా హైట్కు నా చెవుల దగ్గరికి చెవుల తగ్గట్టు ఉండే జస్ట్ ఈ లెవెల్లో ఉండేది మన ఎప్పుడు మన పోయిన వారం వచ్చి చూసినప్పుడు. సో ఇప్పుడు అదే మొక్క చూడండి, ఆల్మోస్ట్ ఆలు నా హైట్ను మించిపోయింది. నా హైట్ ఏదైతే ఉందో నా హైట్ను మించేసి వెళ్ళిపోయింది, మీరు చూస్తున్నారు కదా వెనకాల. సో దాంతోపాటుగా మనకు ఇక్కడ పూత కూడా చూడండి, ఇక్కడ పెరిగిన కొద్దీ పూత వస్తుంది. దాంతోపాటుగా మనకు పూత డ్రాపింగ్ అనేది లేదు, పూత డ్రాపింగ్ అనేది లేదు. ఎలాంటి పురుగు, పచ్చ పురుగు కానీ తెల్లదోమ కానీ, దాంతోపాటుగా మనకు వచ్చేసి ఈ పిండి నల్లి కానీ, అంటే నల్లి ఉంటుంది కదా, సో నల్లి కూడా ఎలాంటిది లేదు. ఈ పై ముడత కానీ కింది ముడత ఎలాంటిది ఏం లేదు. సో గ్రోత్ వస్తుంది, దాంతోపాటుగా పూత వస్తుంది. ఈ పూతను మనం కాపాడుకుంటే చాలు. సో ఒకసారి చూడొచ్చు, అంటే నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే రోడ్ ముడుచుకుపోయింది. ఎంత హైట్ వచ్చిందో చూడండి, ఒక మొక్క అని చెప్పేసి కాదు ఆల్మోస్ట్ ఆలు ఏ మొక్క అయినా కూడా అంతే చూడండి. మీరు చూస్తున్నారు కదా నా హైట్ని మించిపోయింది, అంటే నాది ఆల్మోస్ట్ 5.23 ఉంటాను, 5.3 ఉంటాను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. సో 5.3 అని మించిపోయింది. అప్పుడేమో నాకు జస్ట్ ఈ చెవుల వరకు ఉండేది, ఈ చెవులు ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫీట్ పెరిగింది నా పైన, నా హైట్ కంటే కూడా పెరిగిపోయింది చూడండి ఒకసారి. అంటే నేను చెప్పాను కదా లాస్ట్ టైము మనము ఒలియండర్ అని చెప్పేసి స్ప్రే చేశాను, మీకు చూపించాను కూడా. మనం ఎకరానికి అంటే 3 ఎకరాలు ఉంది మా పత్తి ఇక్కడ. సో 3 ఎకరాలు కానీ 3 బాటిల్స్ మనం స్ప్రే చేయడం జరిగింది. సో స్ప్రే చేసిన తర్వాత ఎట్లుందో చూస్తున్నాం కదా, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను బ్యాక్ కెమెరా పెట్టేసి. అట్లే ఒకసారి అంటే నా హైట్కి ఇది సెట్ అవ్వట్లేదు కాబట్టి సో మా పక్క చేయని అతను పిలిచాను. సో ఒకసారి చూద్దాం అతనితోని వీడియో చూపించి చూపిస్తాను. సో మీకు మా ఫ్రెండ్ వచ్చాడు, అది మా పక్కన చేతను. సో స్ప్రే చేసిన తర్వాత మీరు లాస్ట్ వీడియో కూడా చూసారు కదా, ఇప్పుడు మన చైన్ ఎట్లా వచ్చింది, అంటే ఈ ఒలియండర్ స్ప్రే చేసిన తర్వాత మన చైన్ ఎట్లా వచ్చిందో మీకు చూపిస్తాను రా. సో అప్పుడు నా హైట్కు మీరు చూసే ఉంటారు, ఓకే. అప్పుడు నా హైట్ జస్ట్ ఇక్కడ ఇక్కడ వరకు, ఈ చెవుల కింది వరకు ఉండేది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఒలియండర్ స్ప్రే చేసిన తర్వాత, ఈ ఒలియండర్ స్ప్రే చేసిన తర్వాత సో ఏ విధంగా ఎంత హైట్ పెరిగిందో చూడండి, ఓకే. ఏ విధంగా పెరిగింది దాని తర్వాత మీకు ఎట్లా వచ్చిందో కూడా చూపిస్తాను దగ్గర. సో మినిమం ఒక్కొక్క చెట్టుకి అయితే మినిమం కాయలు ఉన్నాయి. ఒక ఇప్పుడున్న కాయలను బట్టి చూస్తే మాత్రం ఒక 25-30 వరకు ఉంటాయి కాయలు. దాంతోపాటుగా ఇప్పుడు వచ్చిన పూత, ఈ పూతను దగ్గర దగ్గర ఒక్క చెట్టుకు కౌంట్ చేయలేము, బట్ ఆల్మోస్ట్ అల్లు ఒక్కొక్క చెట్టుకు 50 వరకు పూతలు వచ్చినాయి. ఈ పూతలను కాపాడుకుంటే చాలు, మనం ఈ పూత డ్రాప్ కాకుండా మనం కాపాడుకుంటే సరిపోతుంది. సో మన దాంతోపాటుగా మనకు మెయిన్గా వచ్చేసి ఈ ఒలియండర్ అనేది అన్ని రకాల పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, దాంతోపాటుగా మనకు ఈ పూతల్లో కానీ లేకపోతే కాయదొలుచు పురుగు ఏదైతే ఉంటుందో, అంటే మనం ఎర్ర పురుగు అని చెప్పేసి కొన్ని ప్లేసులు అంటాము, కొన్ని ప్లేసులలోనేమో మనము గులాబీ రంగు పురుగు అంటాం కదా, ఆ గులాబీ రంగు పురుగు అనేది ఎక్కడ చూద్దామన్నా కూడా కనబడట్లేదు. సో ఇప్పుడు ఎందుకంటే మనకు ఇప్పుడు పూత స్టేజ్లో ఉంటుంది, ఇప్పుడు కాయలు అవుతున్నాయి కాబట్టి ఈ కాయలకు వచ్చేసి అది గుడ్డు పెట్టేసి ఈ లోపలికి వెళ్ళేసి అది చేస్తూ ఉంటుంది. ఏది మొత్తం అంతా కూడా ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే మనకు గుజ్జు ఉంటుందో ఆ గుజ్జును అంతా కూడా తీసుకొని నాశనం చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా ఏ దేంట్లో కూడా లేదు, దగ్గరికి వచ్చి ఎక్కడ కూడా కనబడతలేదు, మీరు చూడొచ్చు.
ఏ పూతలు కూడా మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏం లేదు. దీన్ని ఇంకొక 2 సార్లు నేను స్ప్రే చేద్దాం అనుకుంటున్నా. సో ఇది కొట్టిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది పడేస్తాను. సో ఇది స్ప్రే చేసిన తర్వాత ఏంటంటే మొక్క హైట్ అనేది ఆల్మోస్ట్ ఆలు ఈ 4-5 రోజుల్లోనే, అంటే 4-5 రోజులు కాదు, 6 నుండి 7 రోజులలో నా హైట్ పెరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆలు ఈ గన ఏదైతే ఉందో ఈ గన నుంచి మొదలుకుంటే ఆల్మోస్ట్ జానాడు ప్లస్ జానాడు, అంటే 2 జానాలు పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఎంత, ఒక 1 ఫీట్ పైన పెరిగింది. దాంతోపాటుగా ఈ సైడ్ బ్రాంచెస్ కూడా పెరిగినాయి, సైడ్ బ్రాంచెస్ పెరిగినాయి. దాంతోపాటుగా మనకు పూత కూడా రావడం జరుగుతూ ఉంది. మీరు చూడవచ్చు ఇక్కడ ఇవంతా కూడా పెరిగింది. దాంతోపాటుగా సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి. దాంతోపాటుగా మనకు ఈ పూత అనేది రావడం జరుగుతూ ఉంది. ఈ వచ్చిన పూతను అంటే ఇప్పుడు ఏదైతే పూత ఉందో కాయలు ఒక 25-30 ఉంటాయి. సో అట్లే విధంగా ఒక 50 వరకు పూత ఉంటుంది. ఈ పూతను ప్లస్ కాయలను తగ్గించుకుంటే ఒక చెట్టుకు దగ్గర మినిమం ఒక 80 కాయలు అయితే ఉండొచ్చు. సో 80 కాయలు మనము ఒక పత్తి చెట్టుకు వచ్చినాయంటే సో మనం ఒక ఎకరానికి 15 నుంచి, సో అంత బాగా పనిచేస్తుంది ఈ ఓలియండర్ అనేది. సో ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మనకు ఎస్పెషల్లీ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే పత్తి పూత కాత మొత్తం వస్తుంది. కాకపోతే దాంట్లో ఏంటంటే ఈ కాత కాయలు ఏవైతే వస్తాయో ఆ కాయల్లో ఈ పురుగు చొచ్చి ఆ లోపల ఉండే గుజ్జు తినడం వల్ల ఏమవుతుందంటే మనకు నష్టం అనేది భారీగా నష్టం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కు ఇక్కడ మనకు వచ్చేసి ఈ 4 చెక్కలు ఏవైతే ఉంటాయో, సో ఆ 4 కాస్త మనకు 2 రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనివల్ల ఒక కాయలను మనకు 50% కోల్పోతున్నాము. సో అలాంటి నష్టం జరగకుండా ఉండాలని మాత్రం మీరు ఒలియండర్ అనేది స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ది బెస్ట్ రిజల్ట్ రావడం జరుగుతూ ఉంది. సో మనం నేను చెప్పడం కాదు, మీరు మీ కళ్ళతో మీరు చూడండి. అంటే నా కళ్ళతో నేను చూస్తున్నాను, ఓకే, నా కెమెరాతో మీకు చూపిస్తూ ఉన్నాను. సరే రండి లోపలికి రండి. సో సరే హైట్ కూడా చూడండి ఎట్లా ఉందో ఒకసారి. హైట్ కూడా నా హైట్ని మించేసి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ అసలు 5.5 వరకు వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ అసలు చూడండి ఈ హైట్ మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసుంటారు. సో ఎంత బాగా వచ్చిందో హైట్ హైట్ దాంతోపాటుగా మనకు ఫ్లవరింగ్. సో ఈ 2 చాలా ముఖ్యం. సరే చూద్దాం రండి. సరే దగ్గర. సో ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ అన్నది ఇక్కడ పెట్టేసింది మనకు గుడ్డు పెట్టేసి ఇదంతా కూడా ఇది కాయగానే లోపలికి వెళ్ళిపోయేసి దాని లోపల మనకు గుజ్జు అంతా తినేస్తుంది కాబట్టి. సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా మనకు ఈ ఒలియండర్ అనేది మనకు మనకు పత్తి పంటకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది. సో అదండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవరికైనా కావాలన్నా కూడా మీకు డిస్ప్లేలో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఇది పంపేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి మీకు వితిన్ మీరు బుక్ చేసుకున్న తర్వాత ఒక 2-3 రోజులు మీకు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో పత్తి రైతులు ఈ ఒలియండర్ అనే మందును స్ప్రే చేసుకొని అధిక దిగుబడులు పొందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.